हेलो एवरीवन, वेलकम टू माय चैनल माय सेल्फ अंजलि। ओके नम्मा स्टूडेंट्स, इप्पुडु मीकु नेनु ई वीडियोलो एक्सप्लेन चेयबोयेदि एंटंटे आंध्रप्रदेश 9th क्लास टेक्स्ट बुक लोनी फस्ट चाप्टर रियल नंबर्स लो एग्जांपल 16 एक्सप्लेन चेस्तानम्मा। क्वेश्चन एंटो चूद्दाम। रेशनलाइज द डिनोमिनेटर, रेशनलाइज द डिनोमिनेटर ऑफ 1/4 प्लस रूट 5। मीकु रेशनलाइज अंटे चेप्पानन्ना, डिनोमिनेटर ने पैन न्यूमरेटर की मल्ली डिनोमिनेटर की मल्टिप्लाई चेयडम चेप्पानु। एप्पुडु ओन्ली सिंगल नंबर उन्नप्पुडु, रूट वैल्यू तो सिंगल नंबर उन्नप्पुडु अदे नंबर नि पैन किंद मल्टिप्लाई चेयडानि रेशनलाइज अंटारु। कानी इक्कड टू टर्म्स उन्नायि, टू टर्म्स उन्नप्पुडु एला अंटे चूपिस्तानु चूडंडि। चूडंडि अन्न, द रेशनलाइजिंग फैक्टर आफ 4 प्लस रूट 5 एमोतुंदंटे टू टर्म्स उन्नप्पुडु मध्यलो सिंबल मारिपोतुंदम्म। रेशनलाइजिंग फैक्टर अंटे टू टर्म्स उन्नप्पुडु एमोतुंदंटे आ मध्यलो सिंबल मारिपोयि मनकि वस्तुंदि। सो 4 प्लस रूट 5 की रेशनलाइजिंग फैक्टर एंटम्मा, 4 माइनस रूट 5। दीन्नि मनमु न्यूमरेटर की डिनोमिनेटर की मनं मल्टिप्लाई चेयालि। रेशनलाइज చేయమన్నప్పుడు డినామినేటర్ లో ఏదైతే ఉందో అదే పైన కింద మల్టిప్లై చేస్తాం। అది సింగిల్ టర్మ్ ఉన్నప్పుడు, కానీ టూ టర్మ్స్ ఉన్నప్పుడు దాని రేషనలైజ్ ఫ్యాక్టర్ అంటే ఆటోమేటిక్ గా సింబల్ చేంజ్ అవుతుంది। ఆటోమేటిక్ గా సింబల్ అనేది చేంజ్ అవుతుంది, అదే మనం న్యూమరేటర్ కి డినామినేటర్ కి వేసి మల్టిప్లై చేస్తాం। సో ఇప్పుడు సమ్ చేస్తున్నాను, దట్ ఈక్వల్ టు క్వశ్చన్ ఏంటంటే 1/4 प्लस रूट 5 उंदी, दीनिकि रेशनलाइजिंग फैक्टर एंटी 4 माइनस रूट 5 बाय 4 माइनस रूट 5। इप्पुडु अब्जर्व चेसारंटे 1 इंटू 4 माइनस रूट 5 अंटे मनकि 4 माइनस रूट 5 ए वस्तुंदी बाय इदि ए इदि बी, ए बी। सो ए प्लस बी ए माइनस बी, ए प्लस बी इंटू ए माइनस बी वच्चेसर की मन को फार्मुला एम वस्तुंदी, ए स्क्वेर माइनस बी स्क्वेर उंदि कदम्मा आल्जीब्रा लो, ए स्क्वेर माइनस बी स्क्वेर। आ विधंगा चूसुकुंटे इक्कड ए अंटे 4, 4 स्क्वेर माइनस बी अंटे रूट 5, रूट 5 स्क्वेर। ई स्क्वेर स्क्वेर रूट क्यान्सल, अट द फाइनल मन को मिगिलिंदी చూడండి అర్థమవుతుంది అనుకుంటానమ్మా, 4 మైనస్ రూట్ 5 బై 4 స్క్వేర్ మీన్స్ 4 4 16 మైనస్ 5, దట్ ఈక్వల్ టు 4 మైనస్ రూట్ 5 బై 16 బ్యాక్ 5 నన్న, 16 నుంచి 5 తీస్తే ఎంత, 16 నుంచి 5 తీస్తే 11। దిస్ ఈస్ ద ఆన్సర్। మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అన్న, ఏదైనా సరే పర్ఫెక్ట్ స్క్వేర్ అనే నెంబర్ కి రేషనలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు, రేషనలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు డినామినేటర్ లో సింగిల్ టర్మ్ ఉంటే అదే తీసుకొని పైన కింద మల్టిప్లై చేస్తాం, లేదు టూ టర్మ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క రేషనలైజ్ ఫ్యాక్టర్ అనేది సేమ్ అదే నెంబర్ కానీ సింబల్ మారిపోతుంది। సో ఆ రేషనలైజ్ ఫ్యాక్టర్ తీసుకొని ఇచ్చిన సమ్ కి న్యూమరేటర్ ప్లేస్ లో డినామినేటర్ ప్లేస్ లో మల్టిప్లై చేస్తాం। అలా చేసినప్పుడు నాకు పైన 1 × 4 - రూట్ 5 వచ్చింది, అది వేసాను। కింద చూస్తే ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ లో ఉన్న ఒక ఫార్ములా నాకు గుర్తొచ్చింది, ఏంటి, a + b * a - b అంటే a² - b² ఇక్కడ a అంటే 4 కాబట్టి 4² - b మీన్స్ రూట్ 5, రూట్ 5 స్క్వేర్, స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది। సో ఫైనల్ గా వచ్చేసరికి పైన న్యూమరేటర్ లో 4 - రూట్ 5, కింద 4² అంటే ఏమో 4 4 16 5 మిగిలింది। సో ఫైనల్ గా ఈ రెండు సబ్ట్రాక్షన్ చేస్తే 11 వచ్చింది। సో 4 - రూట్ 5 / 11, దిస్ ఇస్ ద ఆన్సర్। ఇంతేనమ్మా రేషనలైజ్ చేయడం అంటే, అర్థమైంది అనుకుంటాను। సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఆల్్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఒక లైక్ సింబల్ కొట్టండి అమ్మా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే సజెస్ట్ చేయండి అన్న, చేసి మీకు అర్థమైతేనే అర్థమవుతుందని చెప్పి సజెస్ట్ చేయించండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి। థ్యాంక్ యూ స్టూడెంట్స్।